जय जगन, जय जगन, जय जगन। अंदर की नमस्कार। ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎక్కడ వినలేదు చూడలేదు చూస్తాము ఇది నిజమవుతుంది అని అనుకోని విధంగా ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న మన బీసీ అన్నలకు అక్కలకు అందరికీ ఈ రోజు కార్పొరేషన్లు తీసుకొచ్చి అట్టడుగు వర్గానున్న ప్రతి ఒక్క ఉపకులాన్ని కూడా గుర్తించి మన రాష్ట్రంలో ఉన్న 139 కులాలకు వారిని గుర్తించి 56 కార్పొరేషన్లు ఇచ్చి ఆ 56 కార్పొరేషన్లకు తగిన డైరెక్టర్స్ ని ఇచ్చి పూర్తి స్థాయిలో ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా నేను ఈ బీసీ ఉపకులానికి చెందిన వ్యక్తిని మాకు గుర్తింపు లేదు మా పిల్లలు అంతే ఉన్నారు మా కుటుంబాలు అవే ఏదైతే వృత్తిరీత్యా చేసుకుంటున్నారో అదే బతుకులు మేము బతుకుతా ఉన్నాము మా కష్టాలు తీరలేదు మేము బయటికి రాలేకపోతున్నాము మాకు గుర్తింపు లేదని ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధలన్నిటికి ఆ కష్టాలన్నిటిని ఆ వెనుకబడిన కులాలన్నిటిని కూడా గుర్తించడానికి ఈ రోజు ఒక చక్కటి కార్పొరేషన్ పద్ధతిని తీసుకొచ్చి ఆ 56 కార్పొరేషన్ల ద్వారా ఆ 139 కులాలకు కావాల్సిన అభివృద్ధిని అభ్యున్నతి కోసము వీటిని ప్రవేశపెట్టి వాటికి గాను వీరందర్నీ కూడా నియమించి వారి కష్టాలను నేరుగా ప్రభుత్వము అలాగే మన జగనన్నే దగ్గరుండి మన కష్టాలన్నిటి నుంచి గట్టెక్కించి మనను అభివృద్ధి చేయడానికి ఈ రోజు తీసుకొచ్చి మన అక్కలతో అన్నలతో అందర్నీ కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడంటే మీ అందరి తరఫున ఈ రాష్ట్రంలోని బీసీలందరి తరఫున ప్రతి అక్క తరఫున ప్రతి అన్న తరఫున నేను మన జగనన్నకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముందుగా ఈ రోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ పెద్దలు చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఒకసారి మనం మన విషయం కూడా మాట్లాడుకుంటే నిజంగా జగనన్న చేస్తుంది ఏంటో మనకు ఒకసారి అర్థమవుతుంది. మీకు తెలుసన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిలకలూరిపేట నియోజకవర్గ 65 సంవత్సరాల పొలిటికల్ హిస్టరీ చాలా మందికి కూడా తెలిసే ఉంటుంది. మరి అటువంటి చారిత్రకమైన ప్లేస్ లో ఏ రోజు కనివిని ఎరగకుండా ఎరగని ఊహించని విధంగా ఒక బీసీ మహిళని ఆ రోజు ఎలక్షన్ ముందే కంటెస్టింగ్ క్యాండిడేట్ గా నియమించారంటే అప్పుడే అర్థం చేసుకోండి జగనన్న మన బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి మీ అందరికీ ఈ క్షణం గుర్తు చేస్తున్నా అని చెప్తా ఉన్నాను. జగనన్న ఇచ్చిన ధైర్యము, జగనన్న తీసుకున్న సాహసపేతమైన నిర్ణయము ఏ రాజకీయ నాయకుడు చేయలేదు, చేయరు కూడా అని నేను చెప్పి ఈ సందర్భంగా నేనే ఒక ఉదాహరణ, ఒక బీసీ మహిళగా నేనే ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా మీ ఈ సభ దృష్టి తీసుకొస్తా ఉన్నాను. అలానే ఈరోజు ఏవైతే డైరెక్టర్లు చైర్మన్ పదవులు కార్పొరేషన్లకి డైరెక్టర్లు చైర్మన్లు ఇస్తా ఉన్నారో అన్న, మన జగనన్న మనకు చేయాలనుకున్న అభివృద్ధికి ఇది ఆరంభం పెట్టు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆరంభం పెట్టుతో ఈ అడుగులు వేస్తూ వేస్తూ ఖచ్చితంగా రానున్న కాలంలో 50% పైగా ఉన్న బీసీ జనాభా ఈ రాష్ట్రంలో 50% పైగా మన బీసీలందరూ కూడా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో కూడా లబ్ధిదారులు మన బీసీలే ఎక్కువ మంది ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశము అదృష్టము మన అభ్యున్నతికి తోడ్పడుతున్న మన జగనన్నకు మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అన్నను అక్కను వేడుకుంటున్నాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే అన్న, మన బీసీలు కార్పొరేషన్లు డైరెక్టర్లు ఇచ్చిన వెంటనే మన చిల్లూరుపేట నియోజకవర్గంలో కూడా తోచినంతలో ఓ చిన్న సభ పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి ఓ కృతజ్ఞత సభ నిర్వహించడం జరిగింది. మరి దానికి ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ నాయకులు రావడం జరిగింది. అయితే నేనన్నా ఆర్ కృష్ణయ్య అన్న, నేనైతే మిమ్మల్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అదేంటంటే మీరు మన తగిన
అనేక రాష్ట్రాలు మీరు తిరుగుతూ ఉంటారు, మీరు జాతీయ నాయకులు కాబట్టి ఒక యువకుడు ఇంత చిన్న వయసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల కోసము ఇంత ముందు చూపుతో ఇంత బాగా ఆలోచిస్తున్నాడన్న, మన తెలుగు వాళ్ళము మనమే ఇతర రాష్ట్రాలు చెప్పుకోవాలన్న, రాష్ట్రాల్లో ఇంత బాగా జరుగుతుందని ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్ళినా మన జగనన్న గురించి, మన జగనన్న చేస్తున్న మంచి, బీసీల కోసం చేస్తున్న మంచిని గురించి మీరు ఇరు రాష్ట్రాల్లో చెప్పండన్నా అంటే ఆర్ కృష్ణే అన్నాడు, దీనికి సమాధానం నా స్పీచ్లో ఇస్తా అమ్మా, నువ్వు విను, నువ్వు దీన్ని అడిగే పని లేదు, స్పీచ్ అయిపోయినాక నాతో మాట్లాడన్నాడు. ఏందబ్బా ఇట్లా అన్నాడు అనుకున్నా, సర్లే అని చెప్పి స్పీచ్ అయ్యేదాకా ఎదురు చూసా. వచ్చన్నాడు, అమ్మా ఈ మధ్యకాలంలో నేను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళాను, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తే నన్ను అక్కడ ఏందయ్యా ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నంట, ఆయన జగన్మోహన్ రెడ్డి గారంట, మొత్తం బీసీలకే ఇస్తుందంట పదవులు, మొత్తం పథకాలన్నీ కూడా బీసీలకే ఇస్తున్నాడంట, సంక్షేమం మొత్తం బీసీలకే ఇస్తున్నాడంట అని చెప్పి వాళ్ళు అడిగారంట. అడిగినంబటే అన్న నువ్వేమనుకోకపోతే ఒకటి మిమ్మల్ని అడుగుతామని ఉత్తరప్రదేశ్ ప్రజలు అడిగిండ్రంట ఆర్ కృష్ణయ్య గారిని, ఆయన ఏమన్నా బీసీ కులానికి చెందిన వ్యక్త అని అడిగిండ్రంట. అంటే అంత ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో బీసీలకు ఇస్తున్నారంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగనన్న ఏమన్నా బీసీనా అని చెప్పి ఆశ్చర్యపడే విధంగా ఆయన అడిగినప్పుడు ఆయన నవ్వి, కాదయ్యా ఆయన పేద బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశా జ్యోతిలాగా వచ్చినటువంటి వ్యక్తి, ఒక మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు ఎలాగైతే బీసీల కోసము పనిచేశారో ఈరోజు కనపడని మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు అని చెప్పి ఆ విధంగా ఆయన మాట్లాడి రావడం జరిగిందంట. ఈ విషయం స్పీచ్ లో చెప్పి నాతో పంచుకున్నారు. కాబట్టి అన్న ఈ విషయం ఎందుకు చెప్పానంటే స్వయంగా ఆయన చెప్పడం జరిగింది, అది మీ అందరితో కూడా ఈరోజు పంచుకోవాలనిపించింది. టైం తక్కువ ఉంది కాబట్టి మనమంతా 139 కులాల్లో ఏ ఉప కులానికి చెందినా మనమంతా బీసీలము, అది మనం మర్చిపోవద్దు. మనలో మనకు ఐక్యత ఖచ్చితంగా ఉండాలి, మనలో మనకు ఎటువంటి అభిప్రాయాల భేదాలు రావద్దు. మరి మీ అందరూ కూడా కలిసిమెలిసి మన జగనన్నకు, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర బీసీలు ఖచ్చితంగా మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంటాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నూతనంగా బాధ్యతలు చేపట్టిన వీరందరికీ కూడా ఇక్కడున్న ప్రతి ఒక్క బీసీ నాయకుడు, బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇక్కడున్న బీసీ మంత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ బీసీ కార్పొరేషన్ చైర్మన్లను, డైరెక్టర్లను వారికి తోడుగా ఉండి నడిపిస్తామని తెలియజేసుకుంటూ చివరిగా ఒక మాట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి ఎవరైనా ఎత్తినా, తలచినా, మాట్లాడినా ఒక్కటే, ఇట్ ఈజ్ బిఫోర్ జగన్, ఆఫ్టర్ జగన్, జగనన్న కోసం బీసీలు, బీసీల కోసం జగనన్న అని తెలియజేస్తూ జై జగనన్న. థ్యాంక్ యూ ఆల్.